हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल सुमश्री व्लॉग्स एंड रेसिपीज। नेनु मी सुमश्री। ई रोजु नेनु परमान्नं चेसि चूपिस्तुन्नानु। दानि कोसम मुंदुगा ओक बांडी पेट्टुकुन्नानु। अंदुलो ओक 1 स्पून नेय्यि याड चेसुकुंटुन्नानु। इप्पुडु इंदुलो ड्राई फ्रूट्स याड चेसुकुंटुन्नानु। कोन्नि बादं, कोंचेम जीडिपप्पु तीसुकुन्नानु। तीसुकोनि नेय्यिलो फ्राई चेसुकोवालि। నెయ్యిలో ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి బాదం జీడిపప్పు, లేదంటే మాడిపోతాయి। ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయిపోయాయి। ఇందులోనే కొంచెం కిస్మిస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను। కిస్మిస్ తొందరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి నేను అవి 50% అయిన తర్వాత కిస్మిస్ యాడ్ చేశాను। కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్। అయిపోయనే ఒక బౌల్ లోకి తీసేసుకుందాం। నెయ్యిలో ఎంత బాగా ఫ్రై అయితే మనం పరమాన్నం తినేటప్పుడు అంత టేస్టీగా క్రంచీగా ఉంటాయి జీడిపప్పు బాదం। ఇప్పుడు ఇదే బౌల్ లో నేను ఒక 1.5 కప్పు పాలు యాడ్ చేసుకుంటున్నాను। నేను ఒక 1 కప్పు రైస్ ముందే నానబెట్టి పెట్టుకున్నాను। ఇప్పుడు దీనికి ఒక 1.5 కప్పు మిల్క్ యాడ్ చేసుకుంటున్నా। మళ్ళీ ఇందులో ఒక 1 కప్పు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను। నేను పెద్ద కప్పు తో తీసుకున్నాను, రైస్ మాత్రం ఒక కప్పు తీసుకున్నాను। ఇప్పుడు పాలను మరిగించుకుందాం। ఇలా పాలు బాగా మరుగుతున్నప్పుడు మనం ముందే నానబెట్టి పెట్టుకున్న రైస్ ని ఇందులో యాడ్ చేస్తున్నాను। నేను ఒక కప్పు రైస్ 1 అవర్ ముందే నానబెట్టి పెట్టుకున్నాను। మనం రైస్ నానబెట్టుకోవడం వల్న పరమాన్నం తొందరగా ఉడికిపోతుంది। మొత్తం రైస్ యాడ్ చేసుకున్నాను। ఇప్పుడు దీన్ని అన్నం మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకుందాం। మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి అన్నం మెత్తగా అయ్యేంత వరకు। ఆల్మోస్ట్ 70% కుక్ అయిపోయింది। ఇంకొక 5 నిమిషస్ లో మొత్తం కుక్ అవుతుంది। రైస్ అనేది ఇప్పుడు పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయింది। ఒకసారి బాగా కలుపుకొని ఇందులో బెల్లం యాడ్ చేసుకుందాం। నేను 1 కప్పు రైస్ తీసుకున్నాను కదా, 1 కప్పు బెల్లం యాడ్ చేసుకుంటున్నాను। సన్నగా తురిమి తీసుకున్నాను బెల్లం, త్వరగా కరిగిపోతుంది। బెల్లం యాడ్ చేసుకున్న తర్వాత బెల్లం కరిగేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి, లేదంటే కింద అడగంటుకుంటుంది। ఇలా పాలల్లో రైస్ ని ఉడికించి చేసుకోవడం వలన పరమాన్నం టేస్టీగా ఉంటుంది, చాలా బాగా ఉంటుంది। 5 మినిట్స్ తర్వాత ఇంత పర్ఫెక్ట్ గా అయిపోయిందో చూడండి పరమాన్నం। ఇప్పుడు ఇందులో ఒక 1 స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నాను। నెయ్యి యాడ్ చేయడం వలన టేస్ట్ బాగుంటుంది। అలాగే ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను। ఇలాచీ పౌడర్ నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి। పరమాన్నం రెడీ అయిపోయింది। ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాం। ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను। డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోవాలి। పరమాన్నం రెడీ అయిపోయింది, సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందాం। శివుడికి ఎంతో ఇష్టమైన పరమాన్నం ప్రసాదం రెడీ అయిపోయింది। ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి। కొత్త రెసిపీస్ కోసం కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి। థాంక్యూ ఫ్రెండ్స్।